మహాభారతంలో పాండవులకు దివ్యాస్త్రాలు ఎలా ప్రాప్తించాయి? ఒకనాడు అర్జునుడు ఉత్తరాఖండ్లోని ఓ పర్వతాన్ని దాటుతూ ఉండగా ఒక అందమైన తోటను చూశాడు. ఆ తోటలో భగవాన్ శంకరుడు కోసం అర్జునుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన్ను పరీక్షించదలిచిన శంకరుడు ఒక వేటగాడి రూపాన్ని ధరించి అక్కడికి వచ్చాడు. అర్జునుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి దగ్గర్లో ఓ పందిని చూస్తాడు శంకరుడు. దానివైపుగా బాణం ఎక్కుపెట్టి సంధిస్తాడు. ఈ క్రమంలో తన తపస్సు చెదిరి ఆ పందిపై అర్జునుని దృష్టి పడుతుంది. అర్జునుడు కూడా తన బాణాన్ని ఆ పందిపై సంధిస్తాడు. రెండు బాణాలు పందికి తగిలి అది మరణించడం జరిగింది. ఆ వేటగాడికి అర్జునుడికి మధ్య తమ బాణం వలనే అది చనిపోయిందనే గొడవ జరుగుతుంది. ఇద్దరి మధ్య మాటలు పెరిగి యుద్ధానికి దారితీస్తుంది. అర్జునుని బాణాలు ఆ వేటగాడికి తగిలి విరిగిపోతూ ఉంటాయి. ఇక ఆ వేటగాడు ప్రశాంతంగా నవ్వుతూ నిల్చుని ఉంటాడు. బాణాలన్నీ అయిపోవడంతో తన కత్తితో ఆ వేటగాడిపై దాడి చేస్తాడు అర్జునుడు. కత్తి కూడా ఆ వేటగాణ్ణి ఏమీ చేయలేకపోవడంతో మల్లయుద్ధానికి దిగుతాడు అర్జునుడు. వేటగాడి రూపంలో ఉన్న శంకరుణ్ణి ఢీకొట్టి మూర్చపోతాడు అర్జునుడు. కొద్దిసేపటికి మెలుకో వచ్చి అర్జునుడు చూడగా ఆ వేటగాడు అలాగే నవ్వుతూ నిల్చుని ఉంటాడు. అతని శక్తిని చూసి అర్జునుడు ఆశ్చర్యపోతాడు. అతన్ని సంహరించడానికి తగిన శక్తినివ్వాల్సిందిగా శివుణ్ణి ప్రార్థిస్తాడు. ప్రార్థన చేస్తూ శివలింగంపై వేసిన పూమాల అక్కడ మాయమై వేటగాడి మెడలో పడుతుంది. ఇక వేటగాడి రూపంలో వచ్చింది భగవాన్ శంకరుడు అని తెలుసుకుంటాడు అర్జునుడు. శంకరుని కాళ్లపై పడతాడు అర్జునుడు. తన అసలు రూపాన్ని ధరించిన శంకరుడు, నేను నీ తపస్సు పరాక్రమాలతో ప్రసన్నుడయ్యాను, అందువల్ల నేను నీకు పాశుపతాస్త్రాన్ని ఇస్తున్నాను అని చెప్పి అంతర్ధానమవుతాడు శంకరుడు. అదే సమయం ఇంద్రుడు, వరుణుడు, గాంధర్వుడు, కుబేరుడు, యముడు తమ తమ వాహనాలపై అక్కడికి చేరుకుంటారు. సకల దేవతలకు పూజ చేయడం ప్రారంభించిన అర్జునుని చూసిన యముడు, నీవు మనిషివి, కృష్ణుడు నారాయణ అవతారం, మీరిద్దరూ కలిసి ధర్మ సంస్థాపన చేయండి అని చెప్పగా దేవతలందరూ అర్జునుని ఆశీర్వదిస్తారు. అంతేకాకుండా చాలా రకాలైన అస్త్రశస్త్రాలు అర్జునునికి వరంగా ఇస్తారు. దీని తరువాత అర్జునునికి ఊర్వశీ శాపం కూడా తగులుతుంది. అందువల్ల కూడా అర్జునునికి దివ్యాస్త్రాల ప్రాప్తి కలిగింది. అదేలాగో చూద్దాం. శంకరుని ప్రత్యక్షం అనంతరం తన రాజ్యానికి బయలుదేరిన అర్జునునితో ఇంద్రుడు, అర్జున, నీ సహాయం దేవతలకు చాలా ఉంది, నిన్ను తీసుకురావడానికి నా సేవకుడు వస్తాడు, ఇక్కడే ఉండమని చెప్పి తాను వెళ్లిపోతాడు. వేచి చూస్తున్న అర్జునుని తీసుకెళ్లడానికి ఇంద్రుడి రథసారథి మాతలి అక్కడికి వస్తాడు. అర్జునుని తీసుకుని ఇంద్రుడి నగరమైన అమరావతికి తీసుకువెళ్తాడు. అక్కడ ఇంద్రుణ్ణి కలిసిన అర్జునుడు నమస్కరించగా తగు ఆసనాన్ని చూపుతాడు ఇంద్రుడు. అక్కడే ఉన్న చిత్రసేనుని వద్ద నృత్యం నేర్చుకోవలసిందిగా ఇంద్రుడి సూచనను మన్నించి అతని వద్ద నృత్యం నేర్చుకోవడం ప్రారంభిస్తాడు అర్జునుడు. ఆ సమయంలో అటుగా వచ్చిన దేవవేశ ఊర్వశి అర్జునుని చూసి సమ్మోహితురాలవుతుంది. అర్జునుని దగ్గరకు వెళ్లి, అర్జున, నిన్ను చూసి నా హృదయం ప్రేమతో నిండిపోయింది, నన్ను స్వీకరింపుము అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అర్జునుడు, మా పూర్వీకులు తమను వివాహం చేసుకున్నారు, తద్వారా మా కుటుంబ గౌరవాన్ని పెంచారు, ఆ రకంగా మీరు నాకు తల్లిలాంటి వారిని చెప్పడంతో పాటు నమస్కారం చేస్తాడు. ఇది విన్న ఊర్వశి కోపోద్రిక్తురాలై అర్జునుని ఇలా శపిస్తుంది, అర్జున, నీవు ఓ నపుంసకుడిలా మాట్లాడి నన్ను తిరస్కరించావు, కాబట్టి ఓ సంవత్సరం వరకు నపుంసకుడిలాగానే జీవించుము అని శాపమిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు, ఇదంతా జరగడం వెనకాల ఓ కారణం ఉందని, అది భగవంతుడి లీల అని, ఈ శాపమే నీ అజ్ఞాతవాసంలో నిన్ను కాపాడుతుందని చెప్తాడు. నువ్వు అజ్ఞాతవాసంలో ఉండగా ఒక సంవత్సరం పాటు నపుంసకుడిగా మారిపోతావు, ఆ తరువాత మామూలు మనిషివవుతావు, ఈ శాపం కారణంగానే కౌరవుల నుండి నువ్వు రక్షింపబడతావని చెప్తాడు. ఇది ఫ్రెండ్స్ అర్జునునికి ఊర్వశి ఇచ్చిన శాపం కదా. ఫ్రెండ్స్ మరో తెలుగు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.